రాష్ట్రంలో ధరలు తగ్గించాలంటే వైసీపీ ప్రభుత్వ హాయంలో ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ గండి లక్ష్మీదేవి తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఏడురోడ్డు జంక్షన్ లో ధర్నా నిరసన ప్రదర్శన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ రద్దు చేస్తానన్నాడు. నేడు పెట్రోల్ పై వ్యాట్ 31.50% నుండి 35.20% కి, డీజిల్ పై వ్యాట్ 22.20% నుండి 27% వరకు పెంచారు. వీటికి అదనంగా డెవలప్మెంట్ సెస్ రోడ్ సెస్ల పేరుతో అడ్డుగోలుగా ధరలు పెంచారు. అలాగే వంట గ్యాస్ ధర విపరీతంగా పెరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గుండి లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కిరోసిన్ మీద ప్రజలకి 100% మరి మీరు రేట్లు పెంచి ఈ రోజు ఈ ప్రజా సంక్షేమం కోసం మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఈ రోజు మాట్లాడటం అనేది ఇది హేయమైన కార్యక్రమం అవునా కాదా? మొన్నే నేను చూశాను ఈ జిల్లా మంత్రి మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కృష్ణదాస్ గారు మరి సాక్షి టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మేము ప్రజలకి అనుసంధానమైన ప్రభుత్వం ఉండమని మేము చాలా గర్విస్తున్నాం అంటున్నాడు. ఈరోజు నువ్వు ఒక రైతు బిడ్డగా పుట్టానని చెప్పేసి నీ ఇంటర్వ్యూలో చెప్పిన కృష్ణదాస్ గారు, ఈరోజు ధర్మాన ప్రసాద్ గారు నీ తాలూకా తమ్ముడు, గతంలో మా తమ్ముడు కూడా చాలా పెద్ద కార్యక్రమాలు చేశామని చెప్పేసి ఆయన ఇక్కడ సాక్షి పత్రికలు ఉంటే ఇది అవునా కాదో మీరు గమనించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు మీ ఇద్దరు అన్నదమ్ములు కానీ మీ ఇద్దరు అన్నదమ్ముల నేతృత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ప్రభుత్వం కానీ మీరు ప్రజలకి అవహేళన అయిన ప్రభుత్వం, సిగ్గుచేట అయిన ప్రభుత్వం మీరు ఇస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు.